దైవ మర్మములు. సహోదర బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. May 2 ఈరోజు వాక్య భాగము, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశెను. ఆదామును వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. Adikandam 3:23-24 ఈనాడు అనేక హృదయములు ఆత్మీయ నష్టములో ఉన్నవి. మునుపటి వలె బైబిల్ చదువుట యందు ఆనందము లేదు. మునుపున్నట్లుగా ప్రార్థన భారము లేదు. వారు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుదుమను విశ్వాసము లేని కారణమున కొందరు రహస్యముగాను కొందరు బహిరంగంగాను ఏడ్చుచుందురు. తిరిగి పొందవలన ఆశ ఉన్నప్పటికీ ఏ విధానమున దాన్ని పొందగలరో ఎరగకపోవుటచే తిరిగి పొందగలము నిరీక్షను కూడా కోల్పోయి ఉన్నారు. వారు ఈ విధముగా తమ హృదయముల్లో తలంచుచుండవచ్చును. మొదటి ఆనందమును సమాధానమును నేను తిరిగి పొందలేనేమో, లేక మునుపటి వలె తిరిగి దేవుని సేవను నేను చేయలేనేమో. నీవు ఆత్మీయంగా కోల్పోయినది ఏమైనప్పటికీ నీ నష్టము తిరిగి సమకూర్చబడగలదు. అంతకంటే ఎక్కువగా కూడా నీవు సమకూర్చుకొనగలవు. ఆరంభములో ఆదాము సమస్తమును పోగొట్టుకొనెను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మానవుడు సమస్తము తిరిగి సంపాదించుకొనగలిగెను. 1:28 దేవుడు ఆదామును ఏదేను తోట నందుంచెను. భూమి అంతటికీ రాజుగా చేసి భూమి మీద చేపల మీద పక్షులు జంతువులు సమస్తం మీద అధికారము అనుగ్రహించెను. అయినప్పటికీ 3:3 ఉన్నట్లు దేవుడే ఆదామును ఒక దొంగను తరిమివే రీతిని తరిమివేయుటను చూచున్నాము. ఆరంభములో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ఇప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి తన హక్కులన్నిటినీ కోల్పోవలసి వచ్చెను. ఎంత గొప్ప నష్టము! దాన్ని ఎవరును విలువ కట్టలేరు. అయితే ప్రకటన గ్రంథము 21:22 మొదటిదానికంటే ఎంతో ఎక్కువ మహిమకరమైన నూతన సృష్టిని మానవుడు ఏలుటను మనము చూడగలము. ప్రైస్ ది లార్డ్.